భారత్ 118 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన జిల్లా ప్రజా పరిషత్ బాయ్స్ హైస్కూల్ను పూర్వపు విద్యార్థి అయిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి ఓపెన్ ఆడిటోరియంను డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి ఓపెన్ ఆడిటోరియం గెస్ట్ రూమ్ 1 అండ్ 2లను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరియు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రముఖ నేత్రవైద్యులు త్యాతలి సత్యనారాయణ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, పెదపూడి మండల కన్వీనర్ గుత్తుల రమణ, రంగంపేట మండల కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు, బిక్కవోలు ఎంపీపీ శ్రీమతి కొవ్వూరి జ్యోతిర్మయి శేషుకుమారి సత్యనారాయణ రెడ్డి, పెదపూడి ఎంపీపీ శ్రీమతి కేత లక్ష్మీ తులసి శ్రీనివాస్, రంగంపేట ఎంపీపీ శ్రీమతి రిమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు, అనపర్తి జడ్పీటీసీ శ్రీమతి సత్య గీతావరలక్ష్మి వెంకటరెడ్డి, బిక్కవోలు జడ్పీటీసీ శ్రీమతి రొంగల పద్మావతి అప్పాజీ, పెదపూడి జడ్పీటీసీ శ్రీమతి వేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, రంగంపేట జడ్పీటీసీ వేపకాయల రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు లంక చంద్రన్న, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ గొబ్బల అలేఖ్య రాజర్బాబు, అనపర్తి సర్పంచ్ శ్రీమతి వారాకుమారి, ఉప సర్పంచ్ చెర్ల వీర్రాఘవరెడ్డి, శ్రీ రామిరెడ్డి మంగయమ్మ చారిటీస్ కార్యదర్శి దేదరి నారాయణ రెడ్డి, అనపర్తి గ్రామ కన్వీనర్ నల్లమిల్లి బాల మురళీకృష్ణారెడ్డి, 4 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చాలా పురాతనమైనటువంటి పాఠశాల, కానీ దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీనారాయణ రెడ్డి గారు నబార్డు నిధులను తీసుకొచ్చి 3 కోట్ల 29 లక్షల రూపాయలు వెచ్చించి పునర్నిర్మాణం చేయడంతో పాటు వారి సొంత నిధులను 20 లక్షలు పెట్టి ఈ వేదికను నిర్మించి ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడికి రావడం జరిగింది. పోయినసారి ప్రేమ్ బ్రేక్ ముందు నన్ను ఆహ్వానించారు, నేను వచ్చాను. ఒక సెంటిమెంట్, అప్పుడు ప్రేమ్ బ్రేక్ వచ్చారు, ఎన్నికలకు ముందు మేము గెలిచాము, నేను కూడా గెలిచాను, మళ్ళా ఇప్పుడు ఒలిపించారు, నేను వచ్చాను, మళ్ళా వాళ్ళు గెలుస్తారు, నేను గెలుస్తాను. 175 మంది శాసనసభ్యుల్లోనూ సూర్యనారాయణ రెడ్డి గారు లాంటి శాసనసభ్యులు చాలా అరుదుగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలా మృదు స్వభావులు, కరుకు మాట మాట్లాడనటువంటి వ్యక్తి, అవినీతికి పాల్పడని వ్యక్తి. ఈ 20 లక్షలు ఖర్చు పెట్టినట్టుగానే తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేసేటటువంటి శాసనసభ్యుడు సూర్యనారాయణ రెడ్డి గారు. ఈ నియోజకవర్గంలో ఇలాంటి శాసనసభ్యుడు ఎన్నికై 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరొకరిని ఎన్నుకోవాలి అని అనిపించేటటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో రాదు అని నేను నమ్ముతా ఉన్నా. ప్రభుత్వ బడులు నానాటికి హీనస్థితికి పోయాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవి ఆ విధంగా వెనక్కి పోతూ ఉంటే ప్రైవేట్ రంగంలో ఉన్నవి అద్భుతంగా పెరుగుతూ వచ్చాయి. దానిలో విద్యార్థులు తగ్గిపోతున్నారు, దానిలో టీచర్స్ తగ్గిపోతున్నారు, భవనాలు కూలిపోతున్నాయి, పాపం చిన్న కుటుంబాల వారు చదివిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు చదువుకునే బరులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని భావించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం